తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది, నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోజు రోజుకి లీడర్లతో పాటు క్యాడర్లోనూ ఆత్మస్థైర్యం సన్నగిల్లుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలు ప్రతి ఎన్నికల్లోనూ ఓటమే పలకరించడంతో ఆ పార్టీ నిరాశలో మునిగిపోయింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు దూరమైంది. తాజాగా కొమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు చూస్తుండటంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ కార్యకర్తలే వినిపిస్తున్నారు. నూట 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పార్టీని చావుదెబ్బతీస్తుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న కాంగ్రెస్ కేడర్ జావకారిపోయింది. సాక్షాత్ కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను వదిలిపెడతానడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. విపత్కర పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టవలసిన నాయకుడు కుంటి సాకులతో బాధ్యతలకు దూరంగా పారిపోవడం చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. గాంధీ వంశీయులే అధ్యక్ష పీఠంపై కూర్చోవాలి అని అంటున్నారు రాహుల్ మాటలు. ఇక తాను పార్టీ బాధ్యతలు మొయ్యలేను అనడానికి సంకేతాలని నిపుణులు ధృవీకరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుంది. వరుస ఎన్నికల్లో వరుస ఓటములతో కార్యకర్తల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను సైతం కాపాడుకోలేకపోవడంతో ఇన్సెక్యూరిటీ నెలకొంది. క్షేత్రస్థాయి సమస్యలను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. పీసీసీ పదవి నుంచి అసమర్థుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాలని ఎన్నిసార్లు కోరినా వినకపోవడంతో విసుగు చెంది ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. టీఆర్ఎస్ను ఎదిరించాలన్నా, సమస్యలను పరిష్కరించుకోవాలన్నా మోడీ లాంటి సమర్థ నాయకుడు అవసరం ఉందన్నారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో, చేతులు గాలిలంగా ఆకులు పట్టుకున్నట్టు అంతా నష్టం జరిగిపోయింది. కనీసం అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత లీడర్షిప్ చేంజ్ చేసి ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి కుంతియా ప్లేస్లో వేరే ఇన్ఛార్జ్ వచ్చుంటే కరెక్ట్గా ఎంపీ టికెట్లు ఇస్తే దాదాపు 8 నుంచి 10 ఎంపీ టికెట్లు కలిసేవాళ్ళం. అది చేయలేదు, సమన్వయం చేయలేక సరియైన సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. అందరితో చర్చించిన తర్వాత సరియైన నిర్ణయం తీసుకొని ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలకు బీజేపీ గాలం వేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ కంటే బెటర్ అనిపించుకున్న బీజేపీ మరింత బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే సగం గెలిచినట్లే అన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు రేవంత్ రెడ్డికి వల విసిరిందని, టీడీపీ నేత పెద్దిరెడ్డి సైతం బీజేపీ తలుపులు తడుతున్నారని అనధికార సమాచారం.